విద్యతో పేదరికాన్ని దూరం చేయడంతో పాటు ఆర్థిక అసమానతలు రూపుమాపవచ్చునని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ పల్లెపాలెం ప్రాథమిక పాఠశాలకు 12 లక్షలు, కొత్తపేట ఎంపీ యూపీ స్కూల్కు 12 లక్షలు, వేకనూరు జెప్పీ హైస్కూల్ అభివృద్ధికి 42.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న నాడు నేడు పనులకు ఎమ్మెల్యే సింహాద్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సింహాద్రి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య, జగనన్న గోరుముద్ద, విద్యావసతి దీవెన వంటి కార్యక్రమాల ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. బైజూస్ సంస్థతో ఒప్పందం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను సీఎం అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఎమ్మెల్యే సింహాద్రి ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం వసతుల గురించి తెలుసుకున్నారు. పులిగడ్డ దగ్గర ఈ స్కూల్కి రిపేర్ నిమిత్తం 12 లక్షల రూపాయలు నాడు నేడు కింద శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ మండలంలో 3 స్కూల్స్ శంకుస్థాపన, కొత్తపేట అది కూడా 12 లక్షలే, యాకనూరు 42 లక్షలు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఖచ్చితంగా ఆర్థిక అసమానతను తొలగాలంటే పిల్లలు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకుని పైకి వస్తే తప్ప జీవితాలు బాగవనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో బాగుండేది నాడు రెండు సెకండ్ ఫేజ్లో ఈ 3 స్కూల్స్ మన మండలంలో అట్లాగే మన నియోజకవర్గంలో 5 స్కూల్స్నే డెవలప్ చేసుకుని వెళ్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆర్థిక సంపన్నులు డబ్బులు లేవు. ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుని ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని చదువులు పోటీలో పడి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ప్రపంచ స్థాయి పోటీల్లోకి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకుని అసమానతను కలిగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కార్యక్రమం ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ స్కూల్స్ ఏమి ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 180 మందిగా ఎక్కడైతే పేదవాడు ఉన్నారో ఆ పేదవాడు ఆర్థిక పరిస్థితి మారాలా, వాళ్ళు కూడా సక్రమంగా బతకాలనే ఉద్దేశంతో ఈ కరోనా వచ్చిన ఇప్పటికీ ఈ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటుతుంది గవర్నమెంటు. ఈ 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పాటు కరోనానే ఉంది. ఈ కష్టకాలంలో భారతదేశం అంతా 27 కోట్ల కుటుంబాలు ఆర్థికంగా చిక్కిపోయి ఇబ్బందులు పడితే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్క కుటుంబం పేద కుటుంబం ఇబ్బందులు లేకుండా ఉండాలి. కారణం సంక్షేమ పథకాలు. ఆ సంక్షేమ పథకాల ద్వారా ఇక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తారు. ఈ పిల్లల చదువుల విషయంలో, ఆరోగ్యశ్రీ వైద్యం విషయంలో ప్రధానంగా పేదవారికి ఇబ్బంది కలిగిన అంశాలు ఏంటంటే ఇల్లు ఉండటానికి ఇల్లు, అట్లాగే పిల్లల చదువులు, ఆరోగ్యం మూడు ముఖ్యంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర దీర్ఘకాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. ఆయన మీరందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతిపక్షాలు చెప్పేది మీరందరూ ఇంటానే ఉన్నారు, బాధురే బాధురు అంటారు. బాధురే బాధురు అంటే ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో లాక్కున్నారని చెప్తారు. ఇక్కడ చింతపండు ఖరీదు ఎంత ఉంటుందో హైదరాబాద్లో అంతే ఉంది, ఎక్కడ చింతపండు ఖరీదు ఎంత ఉందో మద్రాసులో ఎంత ఉంది, ఇక్కడ కందిపప్పు ఖరీదు ఎంత ఉందో ఒరిస్సాలో ఎంత ఉంది, ఇంకా ఎక్కడ వినిపించింది ఈ రాష్ట్రంలో ఎక్కడ పెంచలేదే. దీన్ని బాధురే బాధురే కార్యక్రమంతో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో ఆ మేనిఫెస్టోనే 95% అమలు చేసి పేద ప్రజల దగ్గర శభాష్ అనిపించుకుంటుంటే దాన్ని భరించలేక ఈ బాధురే బాధురే కార్యక్రమం మొదలుపెట్టారు. గడప గడపకి ఈ ప్రభుత్వం చెప్పిన ఎళ్ళకొస్తున్నాం. ఈ ప్రభుత్వం మీకు